సార్, ఇక పవన్ కళ్యాణ్ గారి విషయం చూస్తే వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో, వాలంటీర్స్ అక్కడ అందరూ అమ్మాయిల వివరాలన్నీ కూడా బయటకు వెళ్ళటం ద్వారా 18,000 మిస్సింగ్ కేసులు అనేవి వాలంటీర్స్ వల్లనే జరిగింది అంటూ సెన్సేషనల్ కమెంట్ అయితే చేశారు. దీన్ని ఎలా చూడొచ్చు సార్? అంటే ఆయనకున్న సమాచారం ఏదో కొంత కేంద్ర ప్రభుత్వ నిఘా వర్గాల నుంచి వచ్చింది అని చెప్పి ఆయన చెప్పారు. వాలంటీర్ వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేశారు. సరే, వాలంటీర్ అనేది 50 ఏళ్లకు ఒక వాలంటీర్ కాబట్టి కొంత సన్నిహిత సంబంధాలు ఉంటాయి. 50 ఏళ్ళే కాబట్టి పెన్షన్స్ ఇవ్వటము అయ్యో ఇవో ఏమన్నా విశేషీకరణ చేయాలన్నా వాలంటీర్ వ్యవస్థ మీదనే ప్రభుత్వం ఆధారపడింది. కాబట్టి వాళ్ళకు కొంచెం సంక్షేమ కార్యక్రమాలు అందుబాటు చేయటంలో ఉంది వాళ్ళకు. మరి ఆయనకి ఏ సమాచారం ఉండి మాట్లాడినాడో వాలంటీర్ వ్యవస్థను గురించి మాట్లాడినాను. అంటే ఆయన అన్నాడు, అందరిని నేను అనలేదు, కొందరుండారు, కొందరు వ్యక్తుల వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుంది. 100 పనులలో 1 పనులు చెడిపోయిన పనులు, కుళ్ళిపోయిన పనులు ఉన్నాయి, అన్ని పనులు చెడిపోయే ప్రమాదం ఉందని నేను హెచ్చరిక చేసినాను అని చెప్పినాడు. ఎవరో కొందరు వ్యక్తుల గురించి మాట్లాడిన, ఇప్పుడు వ్యవస్థ మీదేం కామెంట్ చేయలేదని చెప్పి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే 18,000 మిస్సింగ్ కేసెస్ వీళ్ళ వల్లే జరిగాయి అనటం, వాళ్ళు కూడా కేసులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. అది ఏమో నాకు సమాచారం. నేను కేంద్ర ప్రభుత్వ సంస్థలో మాట్లాడుతున్నప్పుడు ఈ విషయం బయటకు వచ్చింది, ఈ వాలంటీర్ల వల్ల ఇది జరుగుతుంది అని అన్నా. నేను అందరినీ అనలేదు, కొందరిని మాత్రం చెప్పినాను. ఓకే, అలాగే ఇక చంద్రబాబు నాయుడు గారి లేకపోతే లోకేష్ గారి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, లోకేష్ గారి ఫ్యూచర్ ఎలా ఉండబోతుందని అనుకోవచ్చు సార్? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పార్టీ అధ్యక్షులు, రేపు మరి అతను పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్రలు అనేది ఎప్పుడూ వ్యక్తికి కొంచెం ప్రజల్లో ఆదరాభిమానాలు ఉంటాయి పాదయాత్ర చేసిన వ్యక్తి పట్ల. ఇంకా గతంలో కూడా మేము రాయలసీమ పోతిరెడ్డిపాడు వైడనింగ్ వెడల్పు చేయాలని చెప్పి రాయలసీమ ఫస్ట్ పాదయాత్ర దండి సత్యాగ్రహం తర్వాత మేమే చేసింది. చేసినప్పుడు ప్రజల్లో రాయలసీమ జాయింట్ యాక్షన్ కమిటీకి ఆ పాపులారిటీ వచ్చింది. అప్పుడే ఉద్యమం కూడా కొంత వేళ్ళు నాటుకునే దానికి అవకాశం వచ్చింది. అంతే కాకుండా తర్వాత కూడా రాజశేఖరి పాదయాత్ర చేసినప్పుడు ఆయన స్థానాన్ని పదిలం చేసుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూడా పాదయాత్ర చేసినప్పుడు ఆయన ముఖ్యమంత్రి కావడం కూడా జరిగింది. అలాగే ఈయన రాహుల్ గాంధీ పాదయాత్ర చేసిన తర్వాత ఆయనకు కూడా ఇమేజ్ పెరిగింది. ఎవరైనా పాదయాత్ర చేసినప్పుడు ప్రజల్లో కలిసిమెలిసి తిరగాల్సింది ఉంటుంది. వాళ్ళ యొక్క జీవన విధానాలు కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ దగ్గరై మాట్లాడతారు, ప్రతి ఒక్కరితోనూ మాట్లాడతారు, మహిళలు పిల్లలు పెద్దలు అందరితోనూ కలిసిమెలిసి తిరుగుతారు పాదయాత్ర చేసినప్పుడు. కలిసిమెలిసి జరిగినప్పుడు వాళ్ళ పట్ల ప్రజాదరణ పెరుగుతుంది, నాయకులు ఎంతో కొంత అభిమానం పెరుగుతుంది అంటాను. అది ఇప్పుడు అతనికి కనపడుతుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ గారిని సరిగా వాళ్ళు వినియోగించుకోలేదు అనే మాట కూడా వినిపిస్తూ ఉంటుంది. ఆయన కూడా స్తబ్దుగానే ఉన్నారు. ఆయన విషయం నాకు తెలుస్తుంది, ఆ పార్టీకి సంబంధించిన అది వారి కుటుంబ వ్యవహారం. కానీ ఆయన టీడీపీలోకి రావటం వల్ల డెఫినెట్ గా టీడీపీకి ప్లస్ అవుతుంది అని అనుకోవచ్చా? వ్యక్తు కలిసిన దాని వల్ల అతను సినిమా పరిశ్రమలో ఉన్నారు, అంత ఎంత అభిమాన ఘనం ఉంటుంది, లాభం చేకూరుతుంది, నష్టమేమి కాదు కదా, లాభం చేకూరుతుంది. మరి ఆయన అభిప్రాయాలు ఎట్టున్నాయి, సినిమా పరిశ్రమలోనే ఉండాలనుకుంటున్నారో రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారో ఆయన గురించి ఏమి సమాచారం లేదు. అయితే ఫేజ్ వైజ్గా కూడా ఎలక్షన్స్ని కండక్ట్ చేయాలి అన్న ఉద్దేశంలో ఉన్నారు అనే వార్తలు కూడా వినపడుతున్నాయి. ఫేజ్ వైజ్గా ఈ రాష్ట్రం ఇప్పుడు ఫేజ్ వైజ్ కదా, ఫేజ్ వైజ్ గా ఈ జిల్లాల్లో ఇప్పుడు అట్లా కాదు, అది 3 ఫేజ్ల 4 ఫేజ్ల అనేది ఎలక్షన్ కమిషన్ పరిధిలో. అదే చెయ్యాలి అనేది జగన్ గారి ప్రణాళిక. జగన్ ప్రణాళిక ఏముంది, అది ఎప్పటి నుంచో జరుగుతుంది. 1 ఫేజ్లో ఎప్పుడు ఎన్నికలు జరగవు కదా, 3-4 ఫేజ్ల్లోనే జరుగుతాయి. అది జగన్ గారి ప్రణాళిక ఏముంది, చాలా అంటే ముందస్తుకు వెళ్ళాలా వద్దా అనేది అది జగన్ ఆలోచన, వాళ్ళ క్యాబినెట్ కు సంబంధించిన వ్యవహారం. ఇది ఫేజ్ వైజ్ అనేది ఎప్పుడు ఎన్నికల కమిషను ఎన్నికల సిబ్బందిని మార్పులు ఉంటాయి కదా,
అందువల్ల ఫేస్ వైజ్ జరుగుతుంది. అంటే ఈ జిల్లాల్లో ఇప్పుడు కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఆయన చెప్పినట్టు, కానీ అదే ఎలక్షన్ కమిషన్ కి వాళ్ళు పర్మిషన్ అడగటం కూడా జరుగుతోంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవాలు ఉన్నాయా? అవి తెలియని రాజకీయాలు, ఎన్నికల వ్యవస్థను గురించి తెలియని వాళ్ళు మాట్లాడే మాట్లాడలేదు. ఎన్నికల కమిషన్ అనేది స్వతంత్రంగా వ్యవహరించేవారు. ఏ కొన్ని ఒకటి రెండు ప్రభుత్వ స్థలాలు, అందులో ఇతను రీజనల్ పార్టీ అయిపోయా, అది నేషనల్ పార్టీ బీజేపీ అయిపోయా, అక్కడ కేంద్ర ప్రభుత్వం అధికారం ఉండదు బీజేపీ అయిపోయా, ఎలక్షన్ కమిషన్ ఏం మాట్లాడుతుంటారు అది వినరు. నేషనల్ పాలిటిక్స్ ఎలా ఉన్నాయని, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉంటారు పంచాయతీరాజ్ ఎలక్షన్, వాళ్ళైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు కొంచెం నడుచుకుంటారు. ఈ కేంద్ర ఎన్నికల కమిషన్ కొంచెం స్వతంత్ర భావాన్ని కలిగి ఉంటుంది. నేషనల్ పాలిటిక్స్ ఎలా ఉన్నాయనుకోవచ్చు సార్? నేషనల్ పాలిటిక్స్ బీజేపీ రీజనల్ పార్టీస్ అన్నీ ఉండడంతో కొంచెం ఉత్తర హిందుస్థానంలో బీజేపీ భాగస్థానాలు రావటము, కర్ణాటక ఒక్కటే వాళ్ళకు ఉండే ప్రభుత్వము, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ ఇంకా తమిళనాడులో కానీ కేరళ ఇంటిలో వాళ్ళకు పట్టు లేదు. ఇప్పుడు పట్టు సంపాదించుకోవాలనే దాంట్లో వాళ్ళు కూడా బీజేపీ పెద్దలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో ఒక స్టేజ్లో కొంచెం బాగానే వచ్చారు ముందుకు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొంచెం పుంజుకుంటుంది అనుకోవచ్చు, పుంజుకుంటుంది, అది ఏంటుంటుంది చూడాలి, ఇంకొక నెల పోతే కానీ చెప్పలేదు. బీజేపీ కొంచెం ఇబ్బందులు కొంచెం పెరుగుదల తగ్గింది, అప్పుడు మొదట్లో ఉన్నంత లేదు ఊపు, ఇప్పుడు రోంత తగ్గుంది, కాంగ్రెస్ పెరిగింది. ఇది నేషనల్ లెవెల్లో కూడా కాంగ్రెస్ వస్తుంది కాబట్టి ఇప్పుడు మిగతా ప్రతిపక్షాలు కూడా కాంగ్రెస్తో చేతులు కలిపేదానికి సంసిద్ధమైనట్టు కనపడుతుంది కదా, ఎందుకంటే పాట్నా సమావేశం తర్వాత అది బాగా బాహాటంగా కనపడుతుంది. అన్ని ఈ రీజనల్ పార్టీస్ మన కాంగ్రెస్ పాట్నాలో కలిసిన పార్టీలన్నీ కలిస్తే కొంచెం కేంద్ర ప్రభుత్వానికి గట్టిపోటీ ఇచ్చే అవకాశాలే ఉన్నాయి. రీజనల్ పార్టీస్ అన్నీ ఉండడంతో కొంచెం ఉత్తర హిందుస్థానంలో బీజేపీ భాగస్థానాలు రావటము, కర్ణాటక ఒక్కటే వాళ్ళకు ఉండే ప్రభుత్వము, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ ఇంకా తమిళనాడులో కానీ కేరళ ఇంటిలో వాళ్ళకు పట్టు లేదు. ఇప్పుడు పట్టు సంపాదించుకోవాలనే దాంట్లో వాళ్ళు కూడా బీజేపీ పెద్దలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో ఒక స్టేజ్లో కొంచెం బాగానే వచ్చారు ముందుకు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొంచెం పుంజుకుంటుంది అనుకోవచ్చు, పుంజుకుంటుంది, అది ఏంటుంటుంది చూడాలి, ఇంకొక నెల పోతే కానీ చెప్పలేదు. బీజేపీ కొంచెం ఇబ్బందులు కొంచెం పెరుగుదల తగ్గింది, అప్పుడు మొదట్లో ఉన్నంత లేదు ఊపు, ఇప్పుడు రోంత తగ్గుంది, కాంగ్రెస్ పెరిగింది. ఇది నేషనల్ లెవెల్లో కూడా కాంగ్రెస్ వస్తుంది కాబట్టి ఇప్పుడు మిగతా ప్రతిపక్షాలు కూడా కాంగ్రెస్తో చేతులు కలిపేదానికి సంసిద్ధమైనట్టు కనపడుతుంది కదా, ఎందుకంటే పాట్నా సమావేశం తర్వాత అది బాగా బాహాటంగా కనపడుతుంది. అన్ని ఈ రీజనల్ పార్టీస్ మన కాంగ్రెస్ పాట్నాలో కలిసిన పార్టీలన్నీ కలిస్తే కొంచెం కేంద్ర ప్రభుత్వానికి గట్టిపోటీ ఇచ్చే అవకాశాలే ఉన్నాయి. రైట్ 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 సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సార్. నమస్తే. నమస్తే.